ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి పీర్ల పండుగ. సో పీర్ల పండుగ మా ఊర్లో ఎలా జరుపుకుంటారో ఒక వీడియో రూపంలో తీసాం, చూడండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్, ఆ గంట కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్, లైక్. పీర్ల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఈ పీర్ల పండుగ ఎందుకు జరుపుకుంటామంటే ఊరికి ఇలాంటి కీడు జరగకుండా అని చెప్పి ఈ పీర్ల పండుగను జరుపుకుంటాము. హిందూ ముస్లిం బాయి బాయి లేక కలుసుకొని ఈ పీర్ల పండుగను జరుపుకోవడం జరుగుతుంది. గతంలో ఏదైనా ఏమంటారు ఇట్లాంటి కరోనా లాంటి రోగాలు ఎన్నో వచ్చినాయి, ఆ రోగాలకు గత్తర అని చెప్పి మన పీర్ల మన మదర్ సాబును లేపి బందీ చేస్తే ఇలాంటి రోగాలు ఎన్నో నయమైనాయి. కానీ ఇప్పుడు ఇలాంటి కరోనా రోగాలకు మన ప్రజలు చేసే తప్పులకు వచ్చిన కరోనా రోగాలకు ఈ దేవుళ్ళని పట్టించుకోకపోవడం, పీర్లను పట్టించుకోకపోవడం, మన బయటికి నుంచి బీఆర్ నుంచి వచ్చిన మూలసాబులు చెప్పి పీర్ల పండుగ చేయొద్దని చెప్పడం వల్ల వాళ్ళు చేయకుండా ఇడిచిపెట్టడం వల్ల ఈరోజు పీర్ల పండుగ చేయకపోవడం వల్ల ఇలాంటి కరోనా రోగాలు మరియు కొన్ని ఊర్లు పాడుపడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పీర్ల పండుగ ప్రతి ఊర్లో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని మేడ్చల్ జిల్లాలోని మా అలియాబాద్ గ్రామం మొదటి అంజలో ఉంది. మాకు మొదటి అంజలో ఉంది, మేము పండుగ ఘనంగా జరుపుకుంటామని చెప్పి మాకు మేడ్చల్ జిల్లా నుంచి ఒక ఏమంటారు అవార్డు రావడం.
కాబట్టి ఈరోజు మేము ఎంతో సంతోషంగా ఒక 20 మంది కలిసి పీర్ల పెద్దల సమక్షంలో అందరి ఊరి పెద్దల సమక్షంలో మేము ఒక 20 మంది మీ మసీద్ ఆలయ ఈ పీర్ల కమిటీ తరపు నుంచి పీర్ల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మాకు ఈ మేము ఈ పీర్ల పండుగను మా చేతుల మీదకి రాకముందుకు మేము ఒక్కొక్క రూపాయికి అడుక్క తినే పరిస్థితులలో ఉన్నాము. ఈ పీర్ల పండుగ జరుపుకోవడం వల్ల మేము ముందుకొచ్చి జరుపుకోవడం వల్ల ఈరోజు ఎవరిని ఒక్కరిని అడిగినా ఇంకొకరికి సాయం చేసే స్థాయిలో మేము ఆ స్థాయికి మేము ఎదిగినాము. కాబట్టి ఈ పీర్ల పండుగను ఎవరు లాపర్వా చేయకుండా ఎవరు ఏ ఇదెంత అని చూడకుండా పీర్ల పండుగ ప్రతి ఊర్లో జరుపుకుంటే అందరికీ మంచిది. ఎలాంటి కీడు రాకుండా రోగాలు రాకుండా ముందంజలో మనం ఉంటాము. ఈ కరోనా సంటి రోగాలను ఇలాంటి పండుగలు జరుపుకుంటే కరోనా సంటి రోగాలను ఎన్నింటినో మనం తరిమి కొట్టగలుగుతాము. కాబట్టి మనము ఈ పీర్ల పండుగ అనేది చాలా పవిత్రమైన పండుగ. అందరం కలిసి కుల మతాలకు విభేదం లేకుండా కలిసిమెలిసి చేసుకునే పండుగ, కలిసిమెలిసి చేసే పండుగనే పీర్ల పండుగ. కాబట్టి ఇలాంటి పండుగను మనం ఎవరము దూరం కొట్టకుండా అందరం కలిసిమెలిసి పీర్ల పండుగ జరుపుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. కాబట్టి మేము ఈ 20 మంది కలిసి పండుగ చేయడం వలన మేము ఎంతో అందరము ఒక స్థాయిలో ఉన్నాము. కాబట్టి మూలాలి మమ్మదలి ఈమంకాసిమో నీకు మనసు పెట్టి మేమంతా మొక్కుతున్నాము. దశనపురం కాడ మీరు వెలిసి ఉన్నారు, దండు కట్టి మేమంతా కదిలి వస్తాము. మనసు పెట్టి మేమంతా మొక్కుతున్నాము. మూలాలి మమ్మదల్లి హిమంకాసిము నీకు మనసు పెట్టి మేమంతా మొక్కుతున్నాము. దశనపురం కాడ మీరు వెలిసి ఉన్నారు, దండి కట్టి మేమంతా కదిలి వస్తాము. దశనపురం కాడ మీరు వెలిసి ఉన్నారు, దండు కట్టి మేమంతా కదిలి వస్తాము. సోమన్నకు దొరికాము రాంపూరు నదిలోన. 1981లోన సోమన్నకు దొరికాము రాంపూరు నదిలో. కష్టాలను తీర్చావు సోమన్నకు, కష్టాలను తీర్చావు సోమన్నకు, నిలిచావు ఇంత దైవంగా మాకు. దూల అరే దూల అప్ప దూల దూల అరే దూల. కాబట్టికే మేము ఈ మసీదు కానీ ఏది కానీ మేము అన్నీ డెవలప్మెంట్ ఉన్నాం. ఇంకో ఎదటి మసీద్కి గిట్ట మేమన్నా సాయం చేసేంత స్థాయిలో మేము ఉన్నాం. కాబట్టి మేము ఈ దేవుళ్ళని నమ్మినాము, ఈ పీర్లను నమ్మినాం. కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము. ఎదటి వాళ్ళు ఎవరైనా నమ్మని వాళ్ళు ఉంటే తప్పకుండా నమ్మండి. పీర్లను నమ్మితే చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. తప్పకుండా అంతా ప్రతి ఒక్కరు పట్టించుకొని ఊరు కానీ బయటోళ్ళు కానీ వేరే ఊర్లలో కానీ పట్టించుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా పట్టించుకొని పీర్ల పండుగ చేస్తే ఇంట్లో బరకత్ కానీ ఇలాంటి రోగాలకు దూరం కొట్టొచ్చు. అప్పుడు పిల్లలు కాకపోతే ఒడిపట్టడం జరుగుతుండే. అది ఈరోజు పిల్లలు కాకపోతే మందులు వేసుకోవడం, హాస్పిటల్లో పొంటి తిరగడం జరుగుతుంది. అలాంటి రోజులు పోవాలి. ఈ హాస్పిటల్లో పొంటి ఇంగ్లీష్ మందులకు దూరం చేసి మళ్ళా మనం ఇలాంటి పీర్ల పండుగ దగ్గర ఒడిపడితే పిల్లలు అవుతారన్న నమ్మకాన్ని ప్రజలు తెచ్చుకొని తప్పకుండా దానికి సహకరించే ప్రజలు ముందుకు వస్తే ఇప్పటికీ మా దగ్గర గతంలో ఎంతోమంది వచ్చి ఇట్లా ముడుపులు కట్టి ఒళ్ళు పడితే పిల్లలు అయ్యారు. అలాంటిది మా దగ్గర ప్రతిసారి ఒక 200 మంది వచ్చి ఒళ్ళు పడతారు. 200 మంది మళ్ళీసారికి 200 మంది దట్టి మొక్కులతో వచ్చి మాకు ఘనంగా ఇడ అన్ని విధాలుగా మాకు సహకరించి పోతారు. కాబట్టి మాకు ఆ నమ్మకం మాకు ఉంది. పిల్లలు కలుగుతారు. అన్ని విధాలుగా మేము డెవలప్ అయినా ఇక్కడికి వచ్చి నమ్మిన వాళ్ళు డెవలప్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు ఏదైనా సరే ఏ ఊరోళ్ళ సహకారం ఉంది. మేము 20 మంది ఒక్క మాట మీద ఉండి పండుగ జరుపుతున్నాం. కాబట్టి పీర్ల పండుగ అనేది మాకు చాలా పవిత్రమైనది.
ఏ ఊర్లోనైనా పీర్ల పండుగ అనేది తప్పకుండా జరుపుకోవాలి. పీర్ల పండుగ లేని ఊరు ఏదైనా సరే ఆ ఊర్లో మాత్రం కీడు చెక్కిస్తుంది కాబట్టి అది గ్రహించుకోవాలి ప్రజలు. ఏదైనా ఏ ఊర్లోనైనా పీర్ల పండుగ ఏ ఊరు వెనుకబడ్డదంటే అది తప్పకుండా పీర్ల పండుగ ప్రభావం ఉంటుంది. పీర్ల పండుగ చేయకపోతే ఊరు వెనుకబడుతుంది కాబట్టి పీర్ల పండుగ తప్పకుండా చేయాలి. చేస్తే ముందంజలు మీరు, మేము ఈరోజు ఎలా చెప్తున్నామో మీరు రేపు 10 మందికి చెప్పే స్థాయిలో మీరు ఉంటారని మేము కోరుకుంటున్నాము. కాబట్టి ఈరోజు మా దగ్గర పీర్ల పండుగ ఉంది. ఎంతో ఘనంగా మేము ఇంతమంది ఉన్నాం, ఎంతో ఘనంగా జరుపుకుంటాం ఈ పీర్ల పండుగ. మాకు ఎంతో సంతోషకరంగా ఉంటుంది. ప్రతి అన్నదాన కార్యక్రమాలు కానీ, మలిద ముద్దలు కానీ, పేర్పులు దించడం కానీ, ఇట్లా
ఒక మా ఊర్లో దాదాపు ఒక 2-3 వేల గడపలు ఉంటాయి. 2-3 వేల గడపలలో పేర్పులు దించడము, పండుగ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ నమ్ముతారు కాబట్టి ప్రతి ఒక్కరూ నమ్మి పండుగ. ఒకప్పుడు గతంలో గత్తరొచ్చి ఆవులు పడిపోవడం, బర్రెలు పడిపోవడం, మనుషులకు పుండ్లు కావడం, పిచ్చిళ్ళు ఇవ్వడం ఇలాంటివి జరిగినాయి. అలాంటి జరిగినప్పుడు మదర్సాబ్ ఒక పీరు మదర్సాబ్ను లేపి ఆయన లేపి ఊరు మొత్తం నింపుకొస్తే అప్పుడు అలాంటి రోగాలన్నీ ఆటోమేటిక్గా తక్షణమే నయమైపోయినాయి. కాబట్టికే అలాంటి దేవుణ్ణి నమ్మడం మా, ఎందుకంటే ఇది ముస్లిమ్స్ కుక్కలకి సంబంధించింది కాదు, హిందువుల కుక్కలకి సంబంధించింది కాదు, అందరికీ సంబంధించిన పండుగ. కాబట్టి అందరం కలిసిమెలిసి చేసుకుంటే అందరికీ సహకారం మంచిగా ఉంటుంది, అందరికీ దేవుడు ఎల్లప్పుడూ మంచిగా చూసుకొని. ఈరోజు మేము ఈయన నమ్ముకొని ఈయన పండుగ చేసినందుకు స్థాయిలో ఉన్నాం కాబట్టి మీరు కూడా నమ్మి మాతో చేయగలిపి ప్రతి ఒక్క ఊరికి మా వేరే ఊర్లో అయినా సరే మమ్మల్ని ఇన్వైట్ చేసిన పండుగను లేపుదాం, పండుగను డెవలప్ చేద్దాం. పీర్ల పండుగ అనేది ఒక రాష్ట్ర స్థాయిలో మన రాష్ట్ర స్థాయిలో ఉంది కాబట్టి దీన్ని దేశ స్థాయిలో మనం చూపించాలని కోరుకుంటున్నాము. కనబడతలేదు పెట్టుకుంటే పెట్టుకోవాలి.